ప్రవేశించాట అతి సమయములో ఇది ఎలా ఉంది బయలుదేరాడు శిష్యుడు పెళ్లి కాదు వివాహం ఇష్టమైపోయింది సమస్తమైనటువంటి యొక్క బంధువులతో ఆ జరాసంధుడు ఆ మాగధుడు ఆ అనేక మంది శిశుపాలుడు ఇంకా అనేక మంది రాజులతో బయలుదేరారట ఎందుకు శ్రీకృష్ణ స్వామి వస్తారని తెలుసు వాళ్ళకి అందరిని యాదవులందరినీ కూడా కొట్టి తీసుకుపోవాలి అదే ఉద్దేశం చేత ఆరాధులంతా రథములు గురువులు ఏడుగులని వేసుకుని వచ్చారు ఆ భీష్ముక మహారాజు నాడే ఆ విడిదేవతను ఏర్పాటు చేసి దించాడు తప్పదుగా మీరు అన్నగారు కొడుకున్నాడుగా ఒక విడిది గృహంలో వేచోటు చేశారట ఈ ఎలా ఉన్నాడు ఆ శ్రీకృష్ణ స్వామి వారు బయలుదేరాడట బయలుదేరి ఆ రథం వేసుకుని బయలుదేరాడట ఆ దారుకులు పిలిచి సైన్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములనే గుర్రములను పూడ్చి రథాన్ని ఎక్కి బయలుదేరాడట బయలుదేరి వస్తున్నారు వాటి హృదయములు తెల్లవారిందట ఆ బలరామస్వామి వారు చక్కా వచ్చాడు సుధర్మ సాధకు వచ్చాడట వచ్చి చూస్తే లేడీన అడిగాడు రే మా వాడు అయ్యాడు అయ్యా మాకు తెలియదు ఎవరికి తెలియదా ఎవరికి తెలియదు తెలియకుండా ఎలా వెళ్ళాడా నిన్న విదర్భ దేశము నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఏదో వివాహ పత్రిక తెచ్చాడు దానికి అయ్యి వెళ్ళి ఉంటాడు అని అనుకుంటున్నాం ఏమిటి వెళ్ళి ఆ భీష్ముకుని యొక్క కుమార్తె రుక్మిణీదే వివాహంగా పోరు అటు శిశుపాలాబలంతో వస్తారే మహాబలవంతులు వాళ్ళు రథవంతు బయలుదేరుతారే అయితే ఓ మాట మాత్రం ఉన్నా చెప్పకుండా బయలుదేరాడే నాకు చెప్పలసిన తల్లి దాని బయలుదేరాట బలరామస్వామి ఆ సాక్షికి బలరాముడు భట సంఘం బొల్లతో రథావరులతో పత్రే భయూతంబుతో గుర్రములు ఏరుగులు రథములు కాల్బలాన్ని ఆవర్తో లేకొచ్చాడట యుద్ధం అక్కడ యుద్ధం జరగబోవడం కనుక బయలుదేరి వస్తూ ఉన్నాడట అని మహావేగంతో నానంతక దేశంబులు గడిచి ఈ అనేక దేశములు గడిచి ఆ శ్రీకృష్ణుని యొక్క రథాన్ని సమీపించాడట బలరామస్వామి సర్వ సైన్యంతో సమీపించి పోయి రే కృష్ణ ఏడన్నయ్యా ఏమిటి అన్నయ్యా అమ్మ ఎంత సొబ్బుగా మాట్లాడుతున్నావురా అయితే పెళ్లి కొడుకు అయి ఇక్కడ ఏం చేద్దాం వచ్చా ఇది సామాన్య పెళ్ళా ఇద్దరు పెళ్లి కొడుకులు ఒక పెళ్లి కూతురు అందులో సామాన్యులు కాదు శిశుపాల ఆసందాదులంతా వచ్చారే ఏం చేయాలని వచ్చావు దాని ఏనా అన్నారు చెప్పకూడదు నీ నోటి పిచ్చాలను వారిపోతాయా ఏమి లేదు ఆ బ్రాహ్మణుడు తొందర పెట్టాడు అందుకని బయలుదేరారు కలిసి వెళ్లారట వెళ్లే వరకు శ్రీకృష్ణ స్వామి వారు వచ్చాడనే వరకు విష్ణుకుడు ఎదురొచ్చాడు ఎదురొచ్చి పూజించి దీన్ని తీసుకుపోయి ఒక విడిదిలో వేం చోటు చేశాడట వారికి అక్కడ పెట్టాడు ఇక బయలుదేరిందట జనం ఊళ్ళో జనం చిత్రకథ కాదు ఇద్దరేమో పెళ్లి కొడుకుల ఓ పెళ్లి కూతురు ఎట్లా వివాహం అంత బయలుదేరారట బయలుదేరి వచ్చి చూస్తూ ఉన్నారట ఆ శిశుపాలను చూచారు కాలగా మిగిలిన ఖర్చు కొడుకున్నట్టు ఉన్నాడు శిశుపాలు వాడు మూడు నాలుగు బాహువులతో మూడు నేత్రములతో పుట్టాడు పుట్టినప్పుడే భూమి నేను మూవేలయ్యానయ్యా బాబు అని ఇచ్చిందట ఆ
ఆకాశవాణి చెప్పింది. ఎవరి చేతిలో ఉండగా ఈ యొక్క నేత్రము ఈ రెండు బాహువులు అదృశ్యమైపోతాయో అతని చేతులు చావునదని చెప్పింది గగనవాణి. చెబితే ఆ సాత్వతీదేవి ఉన్నదే వచ్చిన వారికి అందరికి ఇచ్చేదట ఈ పిల్లాన్ని. చెప్తావు బాబు ఎత్తుకో 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 అందరికి ఎత్తు ఉండేది ఎవరి చేతులు పోతాయో రెండు ఎందుకు పోతాయి. ఒక రోజున ఆ బలరామకృష్ణులు ఇద్దరు వెళ్ళారట ఆ మేనత దగ్గర చూద్దామని. మేనత వెళితే తీసుకుపోయి ఉందా బలరామస్వామి గారికి ఇచ్చిందట ఇచ్చేవాళ్ళు ఎత్తుకుని మంచి పిల్లాడే లక్క చాలా దూడు బాగా కృష్ణ నీకు తీసుకురా అని ఆ ఒళ్ళో కూర్చోబెడుతుందట. కూర్చోబెడుతూ ఉండగానే రెండు చేతులు మూడో కన్ను ఆవిష్ అయిపోయి కనపడ్డా చూచిందట. చూచి రే తండ్రి ఇతను నీ చేతిలో ఉందిరా చావు సాంపడు వాణి చుచి ఆకాశంతో మాట్లాడతాయో అమ్మా అత్త పిల్లవాడు చంపడం ఏంటి అసలు లేదు మేనత్ కొడుకు చంపడం ఏంటమ్మా అమంగళమైన వాటి మాట్లాడతావు చుచి చు కాదురా బాబు నువ్వు ఏం వారం పదిహేను తిరిగింది అనుకోడు ఏంటి చెప్పినా దాటేస్తూ ఉన్నాడట. అప్పుడు చెప్పిందట గగనవాణి ఇలా చెప్పింది కనుక అనుగ్రహించవలసింది అని అనేక విధములుగా ప్రాధాన్యపడితే నూరు తప్పులు క్షమిస్తానన్నాడట. ఆ పైన మాత్రం లేదు చాలు. అట్టాడేవాడు బయలుదేరి వచ్చాడట. వస్తే ఈ వచ్చారు సమస్తమైన జనమంతా వచ్చి చూచారట. ఈ శిశుపాలను చూచారు వీడేనా పెళ్ళికొడుకు ఆ రాజకుమార్తెకు తగినటువంటి వాడు వీడేనా పెళ్లి కొడుకు కలన్నా వచ్చిందా ఇది చేసినా పగని పెట్టారు పారేణి పెట్టారు కొడుకు సుక్క పెట్టారు అది పెట్టారు కానీ కలేది పేడ కొట్టాడుతుంది ఇది బాగుండ బయలుదేరి వెళ్ళారట. ఆ శ్రీకృష్ణ స్వామి దగ్గరికి వెళ్ళారట. వెళితే వెళ్ళి చూచారట. చూస్తే కూర్చుని ఉన్నారట కదా ఆ సింహాసనం వేసి కూర్చుని పెట్టారట. ఆ బలరామవాదులంతా కూడా ప్రక్కన కూర్చున్నారు చూచారట. నీలమేఘ శ్యాముడైనటువంటి యొక్క సర్వేశ్వరుని ఒకసారి కలకించారట. కలకించి ఆ ఆనందపడుతూ ఉన్నారట. ఆనందపడుతూ అంటారట చక్రి విదర్భరాజ సుతకు తగునీ చక్రి విదర్భరాజ సుతకు తర్జంగు వైవర్భ్యం తగునీ చక్రి ఇంత మంచి తగునే దాంపత్యము ఈ ఇద్దరి దగులంగట్టిన బ్రహ్మమేత్తని కదా దత్తాగత మగడౌగా చక్రి ఈ రమణికి మా పుణ్యములంబుల వీళ్ళంతా అంటారట తగు నీ చక్రి విదర్భరాజ సుతకు రుక్మిణీదేవికి తగినటువంటి యొక్క తప్పు ఇదే ఈరో ఆవిడ మీద పోయినటువంటి వాడు ఇవి ఈ దాంపత్యము తగులంగట్టిన బ్రహ్మనే ఎత్తరి కదా ఏడు సొప్పుగా పెట్టాడు బ్రహ్మ ఈమెను సృజించి ఆయన్ను సృజించకపోయినా ఆయన్ను సృజించి ఈమెను సృజించకపోయినా అవి అర్థమైపోయింది కనుక దత్తాహతారాది అయి ఈ వచ్చిన శత్రువులందరినీ నరికి మగడవుగా ఒక చక్రి ఈ రమణికి మా పుణ్యమూలంబుల ఈ శిశుపాల రాజంబాబులందరినీ నరికి మా రాజపుత్రుల నరికి నరికి మగడవుగా ఒక చక్రి ఈ వీడు భర్తగా ఉలుసుమారి అనేక విధములుగా దేవతా పూజ చేసి ఆనందపడి వెళ్ళిపోతూ ఉన్నారట.
మహత్తర వైభవంగా ఉంది. ఈ సమయంలో లగ్నం సమీపించిందట. సమీపించగా అలంకారం చేశారు. ఆ జగదీశ్వరుడు చక్కగా అలంకరించారట. ఆ బ్రాహ్మణ ముత్తైదు వేశ్యలు అనేక మంది వచ్చి అలంకరించారు. దివ్య పోషణములు చేత, దివ్యాంబరముల చేత అలంకరించి బయలుదేరదీశారట. ఎక్కడకు? మగజాత కుమరక్క ఆ పార్వతీదేవికి నమస్కరించాలనే యొక్క ఉద్దేశం చేత బయలుదేరారట. అంటే ఇదేని ఆదరణి విచ్చుకోతలు పాదాలు ఉంది. పోలీసు బతులు వేసేశాడు. భీష్ముడు బయలుదేరుతూ ఉన్నదట. ఎలా బయలుదేరుతూ ఉన్నదయా? అలంకరించి బయలుదేరుతూ ఉన్నదట. ఎలా బయలుదేరుతూ ఉన్నదండి? మేఘమండలంకు నిర్గమించి, మేఘమండలంకు నిర్గమించి చరుదు తొక్కారి మెరుగు, తొలగని మెరుపు. ఆ మెరుపు ఎలా ఉన్నది? అలా ఉన్నదట. మేఘమండలంకు నిర్గమించి చరుతు మృగంబు భాతి. చంద్రమండలం నుండి బయటకు వచ్చినటువంటి యొక్క ఆ మృగమాయమనేటట్టుగా కమల భవన తగుళ్ళెత్తిన జవనిగా తెరని వచ్చు నిఖిల భువన మోహిని దేవత కైవడి. ఆ బ్రహ్మదేవుడు మూడు లోకమును మోహింపజేయడానికి ఎత్తి ఆ తెరను వదిలించగా బయటకు వచ్చినటువంటి యొక్క మోహిని దేవత అనేట్టు వాళ్ళదట. దేవదానవ సంఘాత, దేవదానవ సంఘాత కరతల సవ్యాప సవ్యమాగుష్యమాన పన్నగేంద్ర పాశ పరివలయుత పర్యాయుత పరిభ్రాంత మందరాచల మందాన మధ్య మధ్యమాన భూమిత గుమగుమాయుత మానవ మధ్యంబు నుండి తొలగదు ఇది రా సుందరి కైవటి. ముప్పై 66 కోట్ల రాక్షసులు, 33 కోట్ల దేవతలు ఆ క్షీర సముద్రాన్ని తరిచారు. వాసుకుని త్రాడు చేసి మందరాన్ని తరిచారు. అట్టి సమయములు ఆ బాల సముద్రము నుండి బయటకు వచ్చినటువంటి ఇందిరా సుందరి ఆ మహాలక్ష్మి ఆయమనేటట్టుగా వస్తున్నట. మహత్తర వైభవంగా వస్తున్నది. చూచారు రాజులంతా. ఒక్కసారి పడ్డారు. ఆమె యొక్క సౌందర్యం చూచి మోహించి పడిపోతూ ఉన్నారట. కొంతమంది గుండీలు చేసర్దుకొనిడు వారు సర్దుకుంటున్నారట. కొంతమంది చేతుల్లో ఉన్నటువంటి ఆయుధములన్నీ కూడా వదిలివేస్తూ ఉన్నారట. వదిలివేసి చూస్తున్నారు రేప పట్ల. ఇలా మహత్తరంగా ఉన్నదట. అతి సమయంలో ఆ శ్రీకృష్ణ స్వామి వారు నారే చూచారట. చూచి రథాన్ని ఆ దారుకుని పిలిచి దారుకుడు ఆ రథాన్ని పనిపోయారు. ఆ నగజాతకు బ్రతికించారు. వీరంతా పూజలన్నీ అయిపోయి వెనుకకు తిరిగిందట. తిరిగి వస్తూ ఉన్నది. అతి సమయంలో ఎదురుపోయాట రథం మీద. పోయి పరిధానము బిగించి కట్టినటువంటి వస్త్రం అంతే బాగా బిగించాడట. సవ్యానం వల్యపాటు వైసి ఆ పంచవనది పీతాంబరం పైన ఉన్నటువంటి పంచవల్లిపాటు వేశారట. వేసి గబాలుందిగాట రథం మీద. ముందు కళ్ళు ఎదిగాడు. కానీ ఆమె చూస్తూ ఉన్నదట. ఏమి మాత్రమైనటువంటి యొక్క దిగులతో
రాలేదేను చూస్తూ ఉన్నదట. ఇక్కడ లేదు మనస్సు. అట్టి సమయంలో గబాలిని కాదట అలా చూచిందట. చూచే వరకు ఒక్కసారి కళ్ళు మిరుమిట్టుకుని పోయి గబాలు పట్టారు. ఆమెను చేతులు వేసి లేవగొట్టాడట. లేవగొట్టి తీసుకొని వచ్చి రథం మీద కూర్చోబెట్టాడట. అప్పుడు తెలిసిందట శ్రీకృష్ణుడేను అని. ఆమెకు కూర్చుండబెట్టి ఆ పాంచజన్యం ఉండే భూ ఒక్కసారి పెట్టాడట. ఊరు హోంతరువు లేవతూ నిండేటట్టుగా పెట్టాడట. అంతవరకు ఇంకా వీళ్ళు ఏది ఇంకా వివాహం వస్తుందనుకుంటున్నారు తెలియలా. ఏమిటి రా పని ఏమిటా ఉంది మీ పూజ పెళ్లికి వచ్చారు పెళ్లి మీరు మేటాకులు గారు అయిపోయింది ఆ శ్రీకృష్ణ స్వామి వారు తీసుకుపోతున్నారు. ఆ రథం మీద ఎక్కించి పాంచజన్యాన్ని పడుతున్నారు. అట్టడమే ఇంకా ఎందుకు మనకు మన ఈ కత్తులు మన పౌరుషాలు మన ఎందుకు తగలేనా అని బయలుదేరారట. బయలుదేరి వస్తూ ఉన్నారట. మహత్తరంగా వస్తూ ఉన్నారు. అటు సమయంలో ఆ బలరామస్వామి వారు దిగారట రథం మీద నుండి దిగి నాగలిని రాగలి ఆయన కాదు ఆయుధములు సరి చేస్తూ ఉన్నారంటే ఒక్కొక్క దెబ్బం పడుతూ ఉన్నారు. వెయ్యి 200 కూర్చున్నారు దెబ్బ పడిపోతూ ఉన్నారట. సాత్వికవాహ ప్రకం నలుపుతూ ఉన్నాడు. పోయాడట శీసుకాలు దొరికాడు. వెలుగుడు దొరికే వరకు పట్టుకున్నాడట బలరామస్వామి. వెళ్ళికొచ్చా వెళ్ళికట్టా అది పట్టుకొని ఆ దుట్టు చేతితో పరుచుకొని వేశాడట. ఆ రోగలు పెట్టి మీద మరి తాటిపడి నలుగుంటారే అలా నలగొట్టి వేసేశాడట. బయలుదేరారట. బయలుదేరే వరకు సమస్తమైనటువంటి యొక్క సైన్యం అంతా విత్తులకి దిగిపోయింది. ఎవరికి ధైర్యం లేదు. అతి సమయంలో కోచేతన భూమి కోచేతనూడు ఆశ్చర్యపడే కోచేతన భూమి రాజులంతా వచ్చి యాదవుల చేతుల్లో దెబ్బలు తిని పెద్ద పెద్ద అంగరేష్ మారిపోతూ ఉన్నారట. పగిలిన రమ్ములో తగిలిన శరములు పగిలిన రమ్ములో అగిలిన శరములు తగిలిన శరలు ప్రతిములు రణభూమి యావత్తు కూడా ఆ మాంసము చేత రక్తం చేత తడిసిపోయారన్నట. అతి సమయంలో ఈ జరాసంధుడు వాణ్ణి బాధ్యాడు. దెబ్బలు తిని నాకు తగిలి చేత అయ్యని పెట్టుకోవచ్చు అయ్యాడు. శుద్ధంగా బయలుదేరాడట. వచ్చే ఓ చోటు కూర్చుని ఎక్కెక్కి వెళ్తున్నా ఎడుస్తూ ఉంటే అంటా అట రే శిశుపాలిట ఎందుకు వెళ్తా ఎడు ఒక శిశుపాల తెల్లవట్టేరు దైవమెరు
రెండు భాగ్యగా ఎలిగేమి నెట్టు పంపగల మహాగా ఏడు శిశుపాల నీకెందు నీవు భాగ్యంట భాగ్య కావాలంటావు వెళ్తే లేదు మా దర్శనానికి వెళ్ళి మాల్గాడు మాల్గాడికి వెళ్తే సాయంత్రానికి తెస్తాను వెళ్ళుతాయి ఊళ్ళో రాణి పేరు దైవం రాణి భాగ్యగాగల అని రేణు నెట్టు పండగలవ కాక లోటు నేను మద్దా 17 సార్లు కొట్టా శ్రీకృష్ణుడి బలరాముడి కొట్టా ఇప్పుడు మన కొట్టాడు చాలా దైవ స్వరూపం ఎందుకు అడుగుతావు బాగా రేపు పని చేస్తారా తీసుకు వెళ్ళిపోతూ ఉన్నారట ఎడుకో తిరిగి అంతా పోతూ ఉన్నారు కాని వీడు బయలుదేరేదట ఎవరు రుక్మి మహామహులంతా మాది గొదురుగోళ్ళ కింద దూరుతూ ఉంటే మాదికి బీరాబోతుడు జగచెంపు గురువు కావాలన్నాడట మహామోహులంతా ముద్రగోడ కింద దూడుతున్నారు ఎక్కడా చూడలేక మాదిక పేరాబోతున్నట్ట జగజంపుడు కావాలన్నట అలాగే జరాసంధాదులంతా కూడా పారిపోతూ ఉంటే వీడు బయలుదేరాడట రే బలవాడ ఎక్కడికి రాబోతావు మా చెల్లెలు తీసుకుని పోతూ ఉన్నావు ఏమన్నా నీవేమో క్షత్రియుడవా మా చెల్లెలు తీసుకుని పోవడానికి తిరుగు నీకు బుద్ధి ఉంటే అక్కడ వదిలిపెట్టి లేకపోతే నీవు తిరిగి ద్వారకు వెళ్ళవు అంటా వస్తూ ఉన్నాడట చూచాడు ఏం చేయాలి వీటి ఇప్పుడు అడుగుదావా అంటే పెద్దవాడట నరకపోతే ఆగేసట్లేడు గభాలు లేచాడట ఎక్కడికిరా సంవచంతకు రావయ్యా పారిపోతోకుమయ్యాంతకు రావయ్యా పారిపోతోకుమయ్యా సంవచంతకు రావయ్యా పారిపోతోకుమయ్యా తిని మాటలనే వింటి జరిగింది ముప్పంటి నిండా చీదట్టుంటారు ఈ నిర్వాణం బావ చందకు రావయ్యా పారిపోతోకుమయ్యా వదిలిపెట్టడం దేవేంద్రుడు బ్రహ్మ సాంబుడికి వచ్చినప్పటికి నువ్వు వదిలిపెట్టడం చింతిని మాటల్లే ముప్పంటిని మాటల్లో వింటి నేర్పి నీడగట్టి తలవింటి ముప్పలతో కట్టి తొక్కటి ముప్పట్టి చంతకు రాబయ్యా పారిపోతుమయ్యా నిక్కము వెంకటదాసుని నిక్కము వెంకటదాసుని నిక్కము వెంకటదాసుని దిగ్గదోచిన నన్ను లెక్క నా కన్నాడు పట్టి పొగలెక్కి చెక్కి ఒక్కరు చూపింపు చంద్రు రావయ్యా పారిపోతుమయ్యా ఓ బావా చంద్రు రావయ్యా పారిపోతుమయ్యా అని ఆ సహస్రాలు చక్రం దాని మీద పెట్టించాడు రథం మీద అవసరం వస్తుందేమో అని తీశారట చక్రాన్ని సుదర్శన ఆయుధాన్ని తీసి దోసపోతున్నాడట చూచింది రుక్మిణీదేవి అదే మిగిలిపోయింది అసలు దుకారుట అయిపోతాడు అన్న బాని ఊరుకుందావా చచ్చిపోతాడే ఊరుకో లేదు అడ్డం పడతావా అంటే కొత్త పెళ్లి కూతురు సిగ్గు ఏమి చేయవని కానీ
ఇకప్పుడు సిగ్గులే నవ్వులేదని చెప్పి పోయి బాలు వాటేసుకుని ఆ బయట జరగబోయేది ఆ పాదములకు చుట్టిందట. చుట్టి ఓ స్వామి తెలియక వస్తున్నారు. నిన్ను మీశ్వర దేవ దేవుని నిన్న ఎంతగ లేకయో సన్ను తాముల కింటిలో సన్ను తాముల కింటి సర్వంలో సమయమా అన్న ఈ తొడు చేసినాడు మహాప్రభాగం నీ ఎదరు నన్ను మల్లన చేసి కాదు మనాలు తయారు చేసి మీశ్వర దేవ దేవుని నిన్న ఎంతగ లేకయో సన్ను తాముల కింటి లోపిత సర్వలోక శరణ్య నేడు చేసి మహాపదార్థం మీ ఎదవు నమ్ము నమ్మున చేసి కాపు పదార్థాలు తయారీకే స్వామి నువ్వు దేవదేవుడు అని తెలియక పొరపాటుడు ఎలా చేస్తున్నాడు కాదు నా అన్న కనుక దేవుడు వాడు క్షమించాలే. కళ్ళలేదని వెళ్ళగిలుచుట కాదు వల్లపై కళ్ళలేదని వెళ్ళగిలుచుట కాదు వల్లపై తల్లి పల్లి కుండెగ చూచి దేనికి భాగ్యవంతులమైతిమా తల్లుడయ్యము కుందుడి శివుడంతు మోచితులైనమా తల్లిదండ్రులు సుఖ లోకములు చూపుతుందిరా. దోషం కాదని కాదు నేను చెప్పేది తల్లిదండ్రులు చూచి దేని భాగ్యవంతులమైతివి మహాకల్లుడయ్యము ముందు ఈశ్వరుడంతు మోదితులైన మా తల్లిదండ్రులు చెప్పిన లోకము తాల్చి చిక్కుకు తీస్తారా వాళ్ళు బాధపడతారు బాధపడతారయ్యా స్వామి అనుగ్రహించవలసింది కదా అట అంటే ఆమెను ముద్దు చేసి నరకల్లే నరకలు గాని కొంచెం చెయ్యాలి ప్రాయశ్చిత్తం చేస్తే కానీ కుదరదని దూకాడే ఆమె నాకు కూర్చోబెట్టి దూకాడు దూకి ఆ రసం మీదకి కీ పట్టుకున్నా అట ఎక్కడికి వెళ్తాడు పట్టుకొని సుదర్శన ఆయుధం బున అతని శరంపు రేవుల వారం కొరిగి భావపుత్రుడు లేదు సోదరిశరా రేవులు రేవులు రేవులుగా కొరిగాడు అక్కడ కాదు అక్కడ కాదు అక్కడ కాదు పోగొట్టు వేశాడు నాకు వేశాడు ఇటువంటి అదేనా ఏమన్నా ఇంకా ముందా పోయింది రాగాడు ఉల్లత నలిగిపోయి ఇక గదర్శులా చేశాడు కుణిదేవిని తలకి వదిలేసేసాడట. ఇంతలోనే ఆ వాళ్ళందరినీ తొట్టి వచ్చాడు బలరామ స్వామి. కొట్టి వచ్చి చూస్తే ఎరుపి తాళం చూశాడట రేవులు రేవులుగా ఉంది. వచ్చి కృష్ణ ఏమి తెరబెట్టాలా ఏమేమి ఏమి గురిగా వాడు పెద్దవాడి చెల్లెళ్ళు ఇచ్చినవాడే తల దొరుగుట తల తల దొరుగుట తల దొరుగుట కంట తుచ్చతరము మహాత్మా తలను నరకిన నరికిన నరిక నాకు కోరికింది తప్పయ్యా అలా చేయవచ్చు అలా అట అది ఆ రుక్మిణీదే ఓదార్చాడట. మాకు ఈ రాజులు చెప్పుడు కూడా లేని తగాదాలు రాములకు భూములకు మేము ఎప్పుడు కొట్టవలసింది మమ్ముల బ్రహ్మలు కూడా విధించాడు దుఃఖపడవచ్చు ఆమెను ఓదార్చి బయలుదేరారట. వాళ్ళు వెళ్ళిపోయారు తిరిగి గ్రంథంధాతులతో వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారట. వీడేమో రుక్మి ఇంటికి తిరిగిపోయాడు వీడేమో ద్వారకా నగరానికి బయలుదేరారట. వచ్చి ద్వారకా నగరమునందు ప్రవేశించి ఆ అశుభ నగ్నాన్ని వెట్టించాడు. పత్తాంతకుల చేత ఉత్తరం రాశాడట. ఇది పాండవులకు దుర్యోధనాథులకు అందరికీ ఉత్తరం రాశాడు. వివాహంగా చూసుకోరు కోతురు గారు రండి అని రాస్తారు. అదంతా వచ్చారట. అతి సమయముందు శుభలగ్నమునందు
పరిణయం బాగినప్పుడు పరిణయం బాగినప్పుడు పంచేజలో చెడు పాలు అయ్యాడు అని ఆనందపడ్డారట. ఆ ఇక తరువాత ఏమో వరుసగా సత్యభామ 16,128 మంది హాజరు చూస్తున్నాడు. తెల్ల చెరుకు ఈరినట్టున్నదట ఆ ద్వారకారగర ముందు ఆ ప్రకారంగా ఉన్నారు సుమా. ఆ సర్వేశ్వరు అని ఆ రుక్మిణి కథ ఘట్టం అది Oh, my God.